జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లే విశ్వసించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100% కాంగ్రెస్కే ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి. మీ ప్రియమైన సిస్టర్ని గెలిపించడానికి ఏపీలో ఎందుకు పర్యటించలేదు? ఆవిడే పెద్ద నాయకురాలు, ఆవిడనే 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించే ప్రయత్నం చేస్తుంది. ఆవిడని గెలిపించడానికి రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. నాకు నా రాష్ట్రంలో 17 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించే బాధ్యత నా మీద ఉన్నది. మా కార్యక్రమాలు ఏఐసిసి మానిటరింగ్ చేస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కడ ఎన్నికల ప్రచారం చెయ్యాలా అనేది, కాబట్టి పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేయడం జరుగుతుంది.